श्री महागणपते नमः, श्री सरस्वती नमः, श्री पादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेय नमः, ओम नमो हनुमते नमः। आंजनेय मतिपाटलाननम् कांचनाद्रि कमनीय विग्रहम् पारिजात तरुमूलवासिनम् भावयामि पवमाननंदनम् अनि आंजनेय स्वामिनी प्रार्थించుకుంటూ సిలికాన్ ఆంధ్ర వారు ఆగస్టు 15 2020 శనివారం నాడు లక్ష మందితో ఆన్లైన్ హనుమాన్ చాలీసా పారాయణ చేయించాలని సంకల్పించారు. ఈ వార్త విని మాకు చాలా సంతోషమైంది. ఈ కార్యక్రమానికి ఆశీస్ సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థించారు. మేము గత 25 సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా ప్రచారంలో నిమగ్నమై ఉన్నాము. వెస్ట్ ఇండీస్ ట్రినిడాడ్లో 85 అడుగుల ఆంజనేయ స్వామిని స్థాపన చేసి ప్రతిష్ఠించి ఆనాటి నుంచి ప్రతిరోజు నిరర్గళంగా హనుమాన్ చాలీసా పారాయణ జరిగే వ్యవస్థను చేశాము. 2012లో తెనాలిలో నభూతో నభవిష్యతి అన్నట్లుగా నభవిష్యతి అంటే కావచ్చు ముందు భవిష్యత్తులో కూడా 2.5 లక్షల మందితో హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. అది గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత మైసూరు, చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, డాలాస్, ఆక్వీడు, మచిలీపట్నం, విశాఖపట్నం, హుబ్బళి, మలేషియా, ఆస్ట్రేలియా లాంటి అనేక పట్టణాల్లో భారీ ఎత్తున హనుమాన్ చాలీసా పారాయణాలు జరిగాయి. మేము సంకల్పించిన 130 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణ సంఖ్య ఎప్పుడో దాటిపోయి ఇప్పుడు అది 100,000 కోట్లను చేరుకుంది. దేశ విదేశాల్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణాలు జరగాలి అనేటువంటి సంకల్పంతో 7 హిందీ ఛానళ్ళు, కన్నడ తెలుగు ఛానళ్ళు కూడా ప్రసారం చేయిస్తున్నాం. ఎంతోమంది పారాయణాలు చేసి ఆ సంఖ్యను పంపిస్తున్నారు. ఈరోజు సిలికాన్ ఆంధ్ర ద్వారా లక్షగల హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది అనే విషయం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ కరోనా కష్టకాలంలో అందరూ కూడా ఆ హనుమంతుడిని ప్రార్థించాలి. ఆయన సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణస్వామికి ప్రాణం పోసినవాడు కదా. లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర్షి ఉరలాయే. ఆ ఆంజనేయ స్వామి కృప వల్ల కోవిడ్-19కు వ్యాక్సిన్ మందు త్వరలోనే వైజ్ఞానికులు కనుగొనాలని మనమంతా ప్రార్థించాలి. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఇప్పుడు కరోనా నుంచి బయటపడేందుకు అందరికీ భగవంతుడి అనుగ్రహం కలగాలి, కావాలి కూడా. సంజీవిని పర్వతాన్ని తెచ్చి రక్షించిన ఆ స్వామి ఈ కరోనాకి కూడా మందు వచ్చేలాగా చేస్తాడు అనే విశ్వాసంతో మనమందరము ముందుకు సాగాలి. హనుమంతుడు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతాడు. ధైర్యం అంటే చెడు సాహసాలు చేయటం కాదు. వైద్యులు, ప్రభుత్వం వారు చెబుతున్నటువంటి జాగ్రత్తలు అందరూ తప్పకుండా పాటించండి. చేతులు కాళ్ళు శుభ్రంగా పెట్టుకోండి. గుంపులుగా చేరొద్దు. సామాజిక దూరాన్ని పాటించండి. మాస్కులు ఎప్పుడు ధరించాలి. మొండి ధైర్యం పనికిరాదు. సరైన మందు వ్యాక్సిన్ పుట్టేంత వరకు భూమి మీద కరోనా ఉన్నట్టే అది బుట్టలో ఉన్న పాము వంటిది కదా. ఎప్పుడు బయటకు వచ్చి ఎవరిని కాటు వేస్తుందో తెలియదు కదా. అందువల్ల జాగ్రత్త వహించండి. హనుమాన్ చాలీసా భక్తికి పారాయణ చేస్తూ
ఆ శివభక్తికి పారాయణ చేస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని మీ తోటి వారిని కూడా కాపాడుకోండి. ఈరోజు ఈ పారాయణ నిర్వహిస్తూ ఉన్నటువంటి సిలికాన్ ఆంధ్ర కూచిపట్ల ఆనందకు తక్కిన కార్యకర్తలకు పారాయణ భక్తులకు కూడా రామభక్తుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క కృప కలగాలని ఆశీర్వదిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై ఓం నమో హనుమతే నమః.